మా వెంకటేశ్వర్ల గురించి. వెంకటేశ్వర్లు? వెంకీ. వెంకటేశ్వర్ల గురించి పూర్తిగా చెప్పడం వీలు కాలేదు, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. వాడు నా కొడుకని చెప్పడం కాదు గాని, ప్రపంచంలో వాడంత శుద్ధ విధవ ఇంకోటి ఉండడు. వాడు పుట్టిన నాలుగేళ్లకే వాళ్ళమ్మ పోయిందని గారాభంగా పెంచాను. అది తప్పని నాకు తర్వాత తెలిసింది. అప్పుడు వాడికి 8 ఏళ్ళు అనుకుంటాను. ఓ రోజు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. మీ వాడు చాలా చురుగ్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు తిరుగుతాడు అక్కడికి పోతాయి. రేపు పెద్దయ్యాక వీడు గొప్ప ఇంజనీర్ అయి మన ఊరి పేరు పేపర్లో పడేలా చేస్తాడు, డౌట్ లేదు. నాన్న వెంకటేశ్వర్లు. ఏం నాన్న? ఇలా నా బంగారు తండ్రి. ఎరా పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టరా ఇంజనీరా? సైకిల్ మెకానిక్ అవుతాను మావయ్య. ఆ రోజు నుంచి వాడు నాకు షాకులు ఇస్తూనే ఉన్నాడు. మెల్లగా ఇలాంటి వాడికి నేను అలవాటు పడిపోయాను. కానీ కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు రాత్రి కంచం లేకుండా అన్నం తినొచ్చు, లంచం తీసుకోకుండా ఉద్యోగం చేయొచ్చు, కానీ అగ్గిపెట్ లేకుండా సిగరెట్ ఎలా వెలిగిస్తాం? ఎవరినన్నా అడిగి అటు పోసించాలు. మాస్టరు మ్యాచ్ బాక్స్ ఉందా? ఇలాంటి మరెన్నో దురదృష్ట సంఘటనల మధ్య వాడికి బిఏ పరీక్షలు దగ్గర పడ్డాయి. వాడి పరీక్షలకి నేను ఎంత చదివానంటే, అదేదో నా పరీక్షలు చదివి ఉంటే ఖచ్చితంగా కలెక్టర్ అయి ఉండేవాడిని. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఆ రోజు వాడికి హిస్టరీ, ఆ సబ్జెక్టు వాడికి పెద్ద మిస్టరీ. ఏంటిది అబ్బు, దగ్గర రాసేస్తున్నట్టున్నారు బాబు. తెచ్చావా? ఇన్ని చేసినా వాడిని నేనేం అనలేనురా, ఎందుకంటే వాడే నా బలం, వాడే నా బలహీనత. అందుకే కనీసం నా నుంచి దూరంగా ఉంటేనైనా బాగుపడతాడేమోనని చిన్న ఆశ. వాడు సూటు బూటు వేసుకుని పెద్ద ఉద్యోగం చేసి సుఖపడాలని నా కోరిక. వాడేమో ట్రాక్టర్ ఎక్కుతా బలం దొరుకుతా అంటున్నాడు. వాడికి ఆ కంప్యూటర్తో నేర్పించి అమెరికా కాకపోయినా కనీసం పాకిస్తాన్ అని పంపించు. నా కొడుకు ఫారెన్ లో ఉన్నాడని 10 మందితోనే చెప్పుకుంటాను. ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకోవాలరా సీను. ఉంటాను ఇట్లు నీ శేఖరం. నమస్తే. నమస్కారం. ఓ, మీరు బొమ్మలు కూడా వేస్తారా? అప్పుడప్పుడు వేస్తుంటాను. కుక్క వలె బాగుంది కదక్కా. అది కుక్క కదండి, గుర్రం. గుర్రవా? కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి, నీకు తెలియదులే. మీరెవరో ఏమిటో మాకు ఇప్పుడే తెలిసింది. నిన్నటి దాకా మీరు ఒక్క గెస్ట్ అనుకున్నాం, కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది. ఏదో ఆవిడమ్మను. ఐఎమ్ పింకీ, 9th standard, ఏ సెక్షన్, లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పేరు నందిని, అందరూ నందు అంటారు. లాస్ట్ ఇయర్ బీఎస్సీ అయింది, ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఐఎమ్ వెంకీ. అదే మీ పూర్తి పేరా? ఎస్ పింకీ, జస్ట్ వెంకీ. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకు తెలిసిన దగ్గర నుంచి ఒక కలగనివాడిని, చిన్న కళ. నేను ఐఏఎస్ పాస్ అయ్యి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ చైర్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి, అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను, చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను.
నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు. నేను వెంటనే, నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడతాను. ఆయన నా కాలర్ పట్టుకొని లేపి, పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనురా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు, సార్ ఎవరు? అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు. వస్తున్నాను. కళ మధ్యలో కట్ చేశానని ఫీల్ అవ్వకండి, మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను. ఓకే. అంకుల్ రా. ఇదేంటో తెలుసా? పుస్తకం. ఉత్తరం. ఉత్తరం? మీ నాన్న రాశాడు. నీ గురించి ఫోన్లో చెప్పడానికి వాడు ఆర్థిక స్తోమత సరిపోదని రాసి పంపించాడు. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను కూడా నీకు ఉద్యోగం చూపిస్తే నా పని అయిపోతుంది అనుకున్నాను, కానీ ఉత్తరం చదివాక నా అభిప్రాయం మార్చుకున్నా. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవునంకల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నువ్వేమవుదావు అనుకుంటున్నావు? నేను కలగనేదాన్ని. ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు. నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్నప్పుడు మా నాన్న వచ్చి, సారీ, అప్పుడు నేను సోనియా గారితో వీడియో గేమ్ ఆడుతుంటే. వీడియో గేమ్ కాదే, వీడియో కాన్ఫరెన్స్. ఏ డౌట్లే. ఆ తర్వాత ఏంటి వెంకటేశ్వర్లు? వెంకీ, హిస్ ఇస్ వెంకీ. ఓ సారీ వెంకీ. ఎందుకండి ఆపేశారు? పర్లేదు, అనండి. ఏమండి, నేను కలెక్టర్ అవ్వాలనుకోవడం తప్ప కనీసం కలలుగానే స్వాతంత్రం కూడా లేదా నాకు? అవునండి, నేను అబద్ధం చెప్పాను. బిఏ పాస్ అవటానికే నాకు 4 ఏళ్ళు పట్టిందండి. కానీ ఎందుకు పట్టిందని ఆలోచించారా? లేదు, ఆలోచించారండి. నందిని గారు, మీరు ఎప్పుడైనా వంట చేశారా? కనీసం మీ ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో తెలుసా మీకు? కానీ 20 ఏళ్ళు మా నాన్నకు నేను వండి పెట్టానండి. చిన్నప్పుడే అమ్మ పోతే పొద్దున్నే కాఫీ పెట్టి, అన్నం వండి, కూరలు చేసి, స్కూల్కెళ్ళి, ఇంటికి వచ్చాక రాత్రికి మళ్ళీ అన్నం వండి, అంట్లు తోమే వండండి. ఇక చదవడానికి టైం ఏది? కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఏది? ఇవన్నీ మీకు అనవసరం. మీరు జోకులు వేసుకోవడానికి, నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి. అంతేగా, నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. హలో. నేను. ఎలా ఉన్నావు నాన్న? బుద్ధుందా నీకు? ఏదో మహాత్మా గాంధీ బయోగ్రఫీ రాసినట్టు నా గురించి పేజీలు పేజీలు రాసి పంపించావు. అది కాదు నాన్న. మధ్యలో మాట్లాడుకో. ఏంటి, నేను బిఏ ఎగ్జామ్స్ రాస్తుంటే స్లిప్ లెసిన విషయం కూడా రాయాలా? కొడుకు నాకు ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? వాడు ఏమైనా అన్నాడా? ఆడపిల్లల ముందు పరుగు పోయింది. పోనీ, అవన్నీ అబద్ధాలని, సరదాకి రాశానని ఇంకో ఉత్తరం రాయనా? ఈసారి పూర్తిగా యదవనైపోతాను. బాబు, నువ్వు ఖాళీగా ఉంటే రావంకోట రాసుకో, ఇలాంటి ఉత్తరాలు మాత్రం రాయకో. అంతే, ఉంటా. సారీ, నిన్ను మేము చాలా ఏడ్పించాం కదా. తల్లి లేని పిల్లాడంటే ఈ సమాజంలో అందరికి లోకువేగా. ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదు, ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ పింకీ. చా, సీరియసే? పింకీ రోజు పొద్దున్న ఏం తాగుతుంది? పింకీ ఇస్ ఏ కాంప్లాన్ గర్ల్. నేను ఎదుగుతున్నా కా మమ్మీ. ఏంట్రా అలా చూస్తుంది? సైట్ కదా, సరిగ్గా కనపడదు. ఆకలేస్తే చాక్లెట్ తినాలమ్మా, గోల్డ్ తినకూడదు. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ యు నో. కోపం వస్తుందా? నీకెవరి మీద కోపం వచ్చిందనుకో,
తలంచుకొని ఆడకూడదు. స్ట్రైట్గా వాడి దగ్గరికి వెళ్ళి చేయిదిగో ఇలా ఇలా బిగించుకొని రిబ్స్ కింద ఒక్కటిచ్చావనుకో, వాడు స్కూల్ బస్ ఎక్కడు, అంబులెన్స్ ఎక్కుతాడు. నిజంగా కొట్టమంటావా? చెత్త కొట్టేయి, తర్వాత ఏమైతే నేను చూసుకుంటాలే. అయిపోయాడు. ఓకే ఓకే పింకీ.